వర్షం పడుతున్నది సడన్ గా, నేను కిందికి పోయి పైకక్కలాగా వర్షం స్టార్ట్ అవుతున్నాను. ఓకే, నీ అక్కడ ఎట్లున్నది వర్షం? మట్టి స్మెల్ మంచిగా వస్తున్నాయా ఫ్రెండ్స్? చిన్నకి ఎలా ఆఫ్ టైం ఉండే అంటే ఆఫ్ టైం స్టార్ట్ అయిపోయింది, మధ్యాహ్నం వచ్చేసి మరి వర్షంలో తడవడం ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్? ఇష్టమే, కానీ మళ్ళా పచ్చిగా అయిపోయిన డ్రెస్ చేంజ్ చేసుకోవడం కష్టం కాబట్టి అంత రిస్క్లు నేను చేయలేను. ఓకే, చాలు మళ్ళా మీ మమ్మీ ఎడితే ఉరుముతుంది ఫ్రెండ్స్. చూడండి పైన సౌండ్ ఎట్లా వస్తున్నాయి. ఈ ఎండాకాలం కూడా వర్షం పడడం విచిత్రం అనిపిస్తున్నాయి. ఏందో ఏమో, ఎండాకాలం అంటే ఎండనే ఉండాలి కదా. ఈ మధ్య మధ్యలో వర్షం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. వర్షం వచ్చే ముందు ఏమో వేడంటే వేడవుతుంది, వర్షం పడాలి కూల్ అవుతుంది. నైట్ అయితే నైట్ లో కూల్ ఉంటే మంచిదే కదా. చెట్లకాయ కూడా పడితే బెస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది. కుంది వెళ్ళిపోయిందే కదా. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు బాగా ఎండలున్నప్పుడు తీసుకొచ్చినాం, తినడం మర్చిపోయినాం. ఇప్పుడు తీసుకొచ్చిన తిందామని చల్లగా వచ్చాం మాట్లాడండి. అయినా కూడా వేస్ట్ ఎందుకు చేస్తాం? క్లీన్ చేసి నేను కట్ చూడండి.
బాగుంది, ఫ్రెష్ గానే ఉంది. ఇది నాకే ఇచ్చిన వాటర్. చాలా స్వీట్ గా ఉంది, చాలా హాట్ ఉంది. ఎన్ని రోజులు అయ్యాయి? 4-5 డేస్ అవుతుంది తీసుకోవచ్చు ఫ్రెండ్స్, అయినా బాగానే ఉంది. ఇలా వర్షం పడే టైంకి తింటామని అనుకోలేదు. చూడండి ఇంత పెద్ద పీస్ పట్టుకొని పోయింది అటు. బాడీకి కూల్,
ఎక్కడైపోయింది. కరుగుజలు తిన్నా మీద కడుపులో వదిన తర్వాత వాచ్యాలను తీస్తా ఉన్నా. మా డాడీ అప్పుడు ఆటోలో ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ బయటకి చూడండి. అయితే జూమ్ చేసి వీడియో తీస్తున్నాం అన్నమాట. ఫస్ట్ అక్కడ పెట్రోల్ పంప్ ఉంది, అది తీసేసింది కాబట్టి ప్లెయిన్ అయిపోయింది గ్రౌండ్ లాగా. పక్కనే ఏమంటే చిన్న కిందికి వెళ్ళమన్నా వాళ్ళ మమ్మీకి అమ్మమ్మకి కరుగుజలు ముక్కలు తీసుకెళ్ళి ఇవ్వమని తను వెళ్ళను వెళ్ళను అని మొహం పెట్టుకొని బలవంతంగా వెళ్తున్నది చూడండి. నాకే చెప్తారు ఎప్పుడు పని అని అని అనుకుంటూ వెళ్తున్నానమాట. జాగ్రత్తగా తీసుకోవా పడేసేవా అని మేము అంటున్నాం పైన ఉండి. తను వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంట్లోకి వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చేసి ఒక 2-3 మినిట్స్ కూర్చున్నామో లేదో బయట మళ్ళా ఎండగా అనిపించింది ఫ్రెండ్స్. అప్పుడు వెళ్తురు వచ్చింది చూడండి. అటు సైడ్ ఏమో నీడ ఉంది, ఇటు సైడ్ ఎండ ఉంది. అట్లా ఎప్పుడు ఒకసారి వస్తూ ఉంటుంది. కొద్దిసేపే ఉండే ఆ ఎండ కూడా, తర్వాత మళ్ళీ వర్షం పడ్డది కూలింగ్లోనే అయిపోయింది. కూలింగ్ వెదర్ అయిపోయింది మొత్తం. ఓకే, ఎలా అనిపించింది మా వీడియో మా బ్లాగ్ ఎలా అనిపించింది? ఈరోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ వర్షంతో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.